నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సవితా బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళ కోసం అయితే మన స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఎప్పటి నుంచో వాళ్ళైతే పరోటా కావాలనేసి అడుగుతున్నారు. ఎప్పటి నుంచో అంటే 1 వీక్ నుంచి అడుగుతున్నారు అండి. మొన్నటి వరకు మసాలాలు అయితే బాగా ఎక్కువైపోయినాయి అన్నమాట. ఇంట్లో క్రిస్మస్కి మరియు న్యూ ఇయర్కి ఇట్లాగ బాగా మసాలాలు అయితే ఎక్కువైపోయినాయి కాబట్టి కొన్ని రోజుల వరకు మసాలాలు ఆపేద్దాం అనేసి పిల్లలకి అయితే చేయలేదు. నేను ముల్లంగి తీసుకొచ్చానండి మొన్న. ముల్లంగితోటి పరోటా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పు వాళ్ళ కోసం అయితే ముల్లంగి పరోటాని అయితే స్నాక్స్గా ఈరోజు చేసి పెడదాము అనేసి అనుకుంటున్నాను. దాని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను, మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఈ ముల్లంగి పరోటా చేయటం కోసం అయితే ఇక్కడ నేను 1/2 కేజీ వరకు ముల్లంగి తీసుకున్నానండి. ఈ ముల్లంగిని మంచిగా క్లీన్ చేసేసుకొని పైన అంతా స్కిన్ అన్నది మనం పీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ సాయంతో అయితే ఇక్కడ నేను మొత్తం ఇట్లాగా తురుముకుంటున్నాను. మిక్సీ కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఇలాగ తురుముకుంటున్నాను. మనకి ముల్లంగి అన్నది ఇలాగ చేసుకోవటం చాలా సింపుల్గా ఈజీగా కూడా వచ్చేస్తుంది అన్నమాట. కొందరైతే దీన్ని డైరెక్ట్గా ఇలానే పిండిలో వేసి కలిపేస్తూ ఉంటారైతే కలిపేస్తూ ఉంటారండి. నేనైతే ఈరోజు వాటర్ అన్నది తీసేస్తున్నాను. మా పిల్లలకి ఫస్ట్ టైం అయితే ఇది పెడుతున్నాను అన్నమాట, ఈ వెజిటేబుల్ని. ఇంతవరకు నేనైతే పిల్లలకి పెట్టలేదు కాబట్టి వాటర్ అన్నది తీసేస్తున్నాను. స్మెల్ ఏదో కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. మేము కూడా ఇదే ఫస్ట్ టైం తినటం. దీనికోసం అయితే ఇక్కడ నేను 1/4 కేజీ అయితే ఇక్కడ మైదా అయితే తీసుకున్నానండి. మనకి పరోటా అంటే మైదాతో చేస్తేనే బాగుంటుంది కదా, చపాతీ పిండితో కన్నా. కానీ ఇలా మైదాతోనే పరోటా చేస్తే చాలా మంచిగా వస్తుంది కాబట్టి మైదా పిండి అయితే తీసుకున్నాను. మైదా అయితే హెల్త్కి మంచిది కాదు, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే పర్లేదు కాబట్టి ఇలాగ మైదా అయితే తీసేసుకున్నాను. కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనం పిండి అయితే కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ అన్నది వేసుకున్నానండి. మన చేతికి పిండి అన్నది అంటుకుంటూ ఉంటుంది కదా, ముఖ్యంగా మనకి ఇక్కడ పరోటా చేసేటప్పుడు ఆయిల్ అన్నది చాలా ఎక్కువ పడుతుందండి. చపాతీతో కంపేర్ చేసిన దానికన్నా కానీ పరోటాకి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుందన్నమాట. అలానే పరోటా పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకి అంత మంచిగా వస్తుంది పిండి పరోటా కూడా. కాబట్టి వీలైనంత ఎక్కువసేపు కలుపుకుంటేనే బాగుంటుంది. అది కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి 1-10 మినిట్స్. ఈలోపు ముందుగా నేను ముల్లంగిని ఇలా తురుముకున్నాను కదా, దాని వాటర్ అయితే సపరేట్ చేసేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ టైం ఈ వెజిటేబుల్ని పిల్లలకి పెడుతున్నాను, అదే మేము కూడా తింటాం కాబట్టి ఏదో డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను వాటర్ అన్నది తీసేసాను. ఈ వాటర్ తీసేసి ఈ విధంగా అయితే నేను వాటర్ సపరేట్ చేసేసానండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముల్లంగిలోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ మనం కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. అలానే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. వీటన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి మనం ఇక్కడ కారం అన్నది యాడ్ చేసేసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ క్వాంటిటీ అయితే ఏమీ చెప్పలేదు. 1/2 కేజీకి వచ్చేసి ఇక్కడ నేను 3 అయితే తీసేసుకున్నానండి. 3 స్పూన్స్ కారం అన్నది యాడ్ చేసేసుకున్నాను. 1/2 అవర్ వరకు అయితే నేను ఈ పరోటా పిండిని అయితే నానబెట్టేసానండి. 1/2 అవర్ తర్వాత ఇప్పుడు నేనైతే 1 పీట మీద పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకుంటున్నాను. మనం చపాతి పీట యూస్ చేస్తూ ఉంటాం కదండి, దాని మీద వేసేస్తున్నాను. ఇలాగా మనం చపాతి చేసినట్టుగా చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముల్లంగి అయితే ఉంది కదండి, దాన్ని అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకోవాలండి.
నేనైతే ఈరోజు స్క్వేర్ షేప్లో చేశాను, అలానే కొన్ని అయితే రౌండ్గా కూడా చేశానండి. ఫస్ట్ రౌండ్ షేప్లో అయితే చేశాను. ఇలా చేసేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ వచ్చేసి నేను కొద్దిగా వాటర్తో అయితే గట్టిగా నొక్కి పట్టేశానండి. అవి ఇట్లా తొక్కుపోయినాయి అన్నమాట. ఇంకా తర్వాత కొద్దిగా పొడిపిండి అన్నది వేసేసుకొని ఇలాగా మళ్ళీ చపాతీలాగా నేను చేసేసుకున్నాను. మనం ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి, లోపల మనం స్టఫ్ పెట్టాం కాబట్టేసి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకి పరోటా అంటే చాలా పలుసగా వస్తుంది కదా, కాబట్టి ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. పైపైన అలాగా మనం కలుపుతూ ఉన్నాము అనేసి అంటే సరిపోతుందన్నమాట. సాధ్యమైనంత వరకు చేత్తో చేస్తేనే బాగుంటుంది. అలా కర్ర ఉపయోగించినా కూడా కొంత పైన లేయర్ అన్నది ఊడిపోతుందన్నమాట. కాబట్టి ఇలాగైతే నేను పరోటా అన్నది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలాగా పరోటాలను అయితే చేసేసుకున్నాను నేను. పరోటాలు కాల్చడానికి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత పరోటా అన్నది వేసుకోవాలి. పరోటా వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టాలండి. లోపల స్టఫ్ కూడా మనకు ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టేసి చేసేసుకున్నాను. అదే మనం హై ఫ్లేమ్లో పెట్టాము అంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, బయట మాత్రం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టేసుకున్నాను నేను. సిమ్లో పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను. అలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలండి. ఇలాగా మనం సిమ్లో పెట్టుకేసుకొని కాల్చుకుంటే పరోటాలు అన్నవి చాలా నీట్గా వస్తాయి అన్నమాట. లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మనం ముల్లంగి స్టఫ్ పెట్టాం కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్కు అయితే అదిరిపోయింది. మా పిల్లలకి ఫస్ట్ టైం పెట్టినా కానీ వాళ్ళైతే ఎంతో చక్కగా తిన్నారు. ఇలానే మిగతా వాటిని అన్నిటిని అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను స్క్వేర్లో చేశాను కదండి, ఇప్పుడైతే రౌండ్గా చేసేసాను. రౌండ్గా ఫోల్డ్ చేసుకున్నాను, అది కూడా మంచిగానే వచ్చింది. ఈ విధంగా అన్ని పరోటాలను అయితే నేను కాల్ చేసుకున్నానండి. ఇంకా పిల్లలైతే ఎంత ఇష్టంగా తిన్నారో నాకైతే చాలా హ్యాపీగా అనేసి అనిపించింది అన్నమాట పిల్లలు అలా తినటం. పిల్లలకి ఫస్ట్ టైం ఏదన్నా మనం వెజిటేబుల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొద్దిగా తక్కువ పెడితేనే బాగుంటుందండి. వాళ్ళకి అది పడిద్దో పడదో కూడా మనకి తెలియాలి కాబట్టి నేనైతే ఈరోజు ఒక పరోటానే ఇచ్చాను పిల్లలకి. వాళ్ళైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. చూడండి పరోటాలు అన్నవి ఎంత మంచిగా వచ్చినాయో. ఇక్కడైతే బాగా వేడివేడిగా ఉంది కాబట్టి పట్టుకోలేకపోతున్నాను నేను. పరోటాలు అయితే టేస్ట్ అదిరిపోయింది అనేసి చెప్పాలండి. ఇంకా మేము కూరగాయలు తెచ్చేటప్పుడు ముల్లంగి కూడా ఉంటుందన్నమాట ప్రతి వారము. ఇదేనండి ఈరోజుకి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బై.